श्री वेंकट गुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः। रामुडु रक्षकुंडु रघुरामुनि नम्मिन बंटु नेनु, नाकेमि भयंबु चिंतलिक एटिके, एमि घटिंचिनन रघुस्वामिदि कीर्ति। सत्यमिदि सत्यमटंचुनु नामनंगुलो नी महनीय कीर्ति विनि, నిన్నెదనమ్మితి జానకీపతి। కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజస్రము ప్రాపై, శరణిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని శ్రీయ తిరువడిగొలుతున్. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహత స్థితరాణి తృణాయమేనే అస్మద్గురోద్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపజ్యే। భగవద్ రామానుజుల వారు తొండనూరులో ఉండి ఆ విష్ణువర్ధనరాయలు దారులు సరిచేస్తే యాదవాద్రికి బయలుదేరారు। అలా బయలుదేరి ఆ యాదవాద్రి యొక్క గొప్పతనాన్ని ఇలా తెలియచేస్తూ ఉన్నారు। యద్దాని శుభనామెట్టి పాతకి అయిన నుడివిన పాపము చెడి సుఖించు, యద్దివ్య శిఖర పద్మాకరాబ్జములు అరియమూర్ధ్వాంశములు సోకిల్లసిల్లు, ఎందు నిత్యనివాసమంది లక్ష్మీపతి వైకుంఠపురముపై వాంచ విడిచే, సురలు మహర్షులు సూరులెందు వసించి అర్చింతు నిందిరే సాంఘ్రియుగము, క్రూర జంతువులన్యోన్య వైరముడిగి అనిశమెందు సుఖించునై యాదవాద్రి చెంతకే తెంచే, ఎతి సభాకాంతుడనుచు వాది భీకర గురుడని మోదమలరా। ఈ పర్వతం చాలా గొప్పది, సృష్టి ఆది నుండి కూడా మహిమ కలిగినటువంటిది ఇది। ఈ పర్వతము యొక్క నామాన్ని నోటితో పలికినట్లయితే ఎటువంటి పాపములైనా కూడా పోయి ఆ పాతకి సుఖాన్ని పొందుతాడు సుమా। ఏ దివ్య శిఖరము యొక్క ఆ పద్మాకరములలో ఉండేటటువంటి అబ్జములు పద్మములు సూర్య కిరణములు డైరెక్ట్గా వచ్చేసి అంటుకొని సాక్షాత్తుగా వచ్చి వాటిని సోకి వికసిస్తూ ఉంటాయి, అంత ఎత్తుగా ఉన్నది అని। అక్కడ నివసించేటటువంటి లక్ష్మీపతి నారాయణుడు వైకుంఠము మీద కోరికను విడిచిపెట్టేశాడు, అంటే వైకుంఠం కంటే చాలా గొప్పది సుమా, దాన్ని విడిచిపెట్టి ఇక్కడికి చేరాడాయన। ఆయన చేరగానే సురలు దేవతలు మహర్షులు అందరూ కూడా వచ్చి ఆయన పాదములను ఆశ్రయించారు। జంతువులు కూడా అక్కడ ఉండేటటువంటి జంతువులు పులి జింక కలిసి తిరుగుతూ ఉంటాయి, పాము ముంగిస కలిసి తిరుగుతూ ఉంటాయి। ఇలా వైరభావం అనేది అసలు అక్కడ కలగనే కలగదు, అటువంటి తరంగములు వైబ్రేషన్స్ ఆ పర్వతం మీద చాలా గొప్పగా ఉంటాయి సుమా అని దానిని తెలియచేశారు। వేయి మౌములతోడ విల్లి చిల్వలరేడో వేదమయుండగు విష్ణు విష్ణురథుడో, వైకుంఠధామము వసుధనీ ఎదుగిరి కాక శ్రీహలి ఏల కదలడు ఇందు, కళ్యాణముల కుప్ప కలుషాంబుధికి తెప్ప అప్పనికి ఒప్ప ఈ యాదయాద్రి, సార్ధ త్రికోటి గంగాది తీర్థములకు అభిమత విషయమీ యాదవాద్రి, అర్ధిజనకామధేనువీ యాదవాద్రి అస్మదాచార్య సేవ్యమీ యాదవాద్రి, అనుచు యతిపతి పొగడెను ఆ అద్రిననుచు। ఈ పర్వతమా లేక వేయి శిరస్సులు ఉన్నటువంటి ఆదిశేషుడా, అలా శిఖరములు కనిపిస్తూ ఉన్నాయి, లేక వేదమయుడైనటువంటి గరుత్మంతుడా, లేకుంటే అసలు వైకుంఠమేనా ఇది అని విష్ణుమూర్తి ఇక్కడ ఉన్నాడు అని అంటే అవే కదా కారణాలు। అలాగే 3 కోట్ల తీర్థములు గంగా మొదలైనటువంటివి వచ్చి ఈ యదుగిరి మీద నివసించి ఉన్నవా ఏమిటి ఇంత గొప్పతనము అని ఆశ్చర్యాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు। ఎతువురుండా యాదవాద్రిమూర్ధమునంట తెరువు తీర్పించి ఆ సరణి వెంట, పసిడి సోపానం ఉప్పు పంక్తి కట్టించెను భర్మ మధ్యమ మంటపంబులమరా,
అచ్చిరాధిక మార్గమట్లది సొంపారే ఆ త్రోవనెక్కుచు ఎతివరుండు ఇరు కెలంకుల చూసే ఇభా సింహ శార్దూల శరభ సూకర రురు హరిణములను గవయ గండక చమరి ఉరుక ప్లవంగ శల్య భల్లుక గోపుచ్చ సైరభాది వైర దూర మృగౌఘముల్ ఒరుసనుచు వాది భీకర గురుడని మోదమలరా. ఇక ఆ పర్వతమునకు దారులు ఏర్పాటు చేశారు, పైకి ఎక్కుతూ ఉన్నారు. ఎలా ఉన్నది అని అంటే ఇది అచ్చిరాది మార్గములాగా ఉన్నదట. అంటే అచ్చిరాది మార్గము నుండి జీవుడు పరమపదానికి పోతూ ఉంటాడు, అంత ఆనందంగా వెళ్ళిపోతాడు. అలాగే ఆ పర్వతం ఎక్కటమునంటే అంత ఆనందంగా ఎక్కుతూ ఉన్నారు అందరూ కూడా. ఆ ప్రక్కనే అనేకములైనటువంటి మృగములు, ఏనుగులు, సింహములు, పెద్ద పులులు, శరభములు, అనేకమైనటువంటి మృగములు వైరములు విడిచిపెట్టి హాయిగా ఆనందంగా అక్కడ తిరుగుతూ ఉన్నాయి. మరియు వృక్ష సంతతులు మరియు లుంగ లవంగ మాతులుంగములును తుంగ నారంగ మధూకములును చందన మందార చాంపేయ కేతకి పాటలి కాశ్మీర పనసతరుల నక్త మాల సక్తమాల కదంబ నారికేళములను చెంబూవట ప్లక్ష చమరకములు తాళ తమాల తక్కోలహింతాల రసాల సాలాంకోల సరళ తరుల శింషు పాశోక ఖర్జూర సింధువార జంభలౌదుంబరాశ్వత్థ సత్యగాది తరుల బడగాంచే ఎతి సుధా కిరణుడనుచు. అయితే రాజచంద్రుడు అనేక విధములైనటువంటి వృక్షములను చూశాడు, చంపక వృక్షములు, చందన వృక్షములు, మందారములు, ఆ తరువాత అనేకములైనటువంటి తీగలు, లవంగములు, యాలకులు మొదలైనటువంటి తీగలు. చాలా అద్భుతమైనటువంటి వనముల చేత పచ్చగా ప్రకాశిస్తూ ఉన్నది, అంత పచ్చదనము కలిగి ఉన్నది ఆ పర్వతము. మరి ఇదే కదా కావలసింది. ఇప్పుడంతా కంకర అరణ్యము, కాంక్రీట్ అరణ్యం అంటారు. మరి కాంక్రీట్ చేసి పారేశారు భూమి అంతా కూడా, కానీ అలా పచ్చగా ఉన్నట్లయితే ఎంతో సుఖంగా ఉండేది. చాలా అద్భుతంగా ఉన్నది సుమా ఆ పర్వతము. దక్షిణ దిక్సతి దాల్చిన తిలకము భూదేవి చేసిన పుణ్యఫలము అని జనులూహింప అర్హము ఎదుగిరి ఋతువులారు ఏ ప్రొద్దు స్థితి వహించు. ఇదేమిటి, దక్షిణ దిక్కు అనేటటువంటి ఒక స్త్రీ ముఖాన ఏమైనా బొట్టు పెట్టుకుందా, ఎర్రని బొట్టు ఏమైనా పెట్టుకున్నదా ఈ పర్వతము ఆ బొట్ట, లేకపోతే భూదేవి చేసినటువంటి పుణ్యమా అని జనులందరూ కూడా ఆశ్చర్యాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆరు ఋతువులు, ఆరు ఋతువులలో అంటే కొన్ని ఋతువుల్లో కొన్ని పుష్పిస్తూ ఉంటాయి చెట్లు, పుష్పాలు. అలా అన్ని ఋతువులలోనూ పుష్పించేటటువంటి చెట్లు అక్కడ ఉన్నాయి కనుక అన్ని ఋతువులు కూడా పుష్పములు పూసి వికసించి ఉన్నాయి. వృక్షములు అన్నీ ఘ్రాణ తర్పణ కమ్మని వాసన వస్తూ ఉన్నదట. ఆ పుష్పముల యొక్క వాసన అంతటి సహజ గంధమది. ఇప్పుడు ఎక్కడున్నది, అంతా కృత్రిమమైపోయింది, మొత్తం అంతా కూడా పరిమళాలే లేవు. అంత అద్భుతమైనటువంటి పరిమళములను వెదజల్లుతూ ఉన్నటువంటి తోటలు కలిగినటువంటిది సుమా. సొనవానలొక చోట జోరున గురియగా అచట మయూరములు ఆడుచుండు. ఆ చెట్ల నుండి ఆ తేనెలు కురుస్తూ ఉంటాయి, ఆ పుష్పములలో నుండి కురుస్తూ ఉంటాయి. ఇవి నిజంగా వానబడుతూ ఉన్నది అని చెప్పి ఆ మయూరములు, నెమళ్ళు పురులు విప్పి ఆటలాడుతూ ఉంటే ఆ దృశ్యాలు ఎంత చూడముచ్చటగా ఉంటాయో. మరి ఒకచో తీయ మామిడి తరులపై శుక పిక నికరములు సొక్కుచుండు. తీయ మామిడి చెట్ల మీద ఆ చిగురులు తింటూ కుహు కుహు అంటూ కూస్తూ ఉన్నాయి. కోయిలలు రామ రామ అంటూ ఉన్నాయి. చిలుకలు ఎంత వీణులకు విందుగా వినిపిస్తూ ఉన్నాయి. కమలాకరములందు కలహంస కలరవ కలకలం ఒకచోట కన్నమాను. ఇక చెరువులలో వికసించినటువంటి తామర పుష్పములు, కలువలు, వాటి ఎందు తిరిగేటటువంటి హంసలు, వాటి యొక్క క్రేంకారములు, ఆ కలకలారావములు
హాయిగా వీణుల విందుగా వినిపిస్తూ ఉన్నాయి. ఒకళ్ళ పుష్ప మరంద పాన మద భ్రమద్భ్రమరములొక చోట పాడుచుండు. ఆ ఒకళ్ళ పుష్పములు పగడ పువ్వులు, ఆ పువ్వులలో నుంచి వచ్చేటటువంటి తేనెలు తాగుతూ తిరుగుతూ ఉన్నాయి. మకరందములు తాగుతూ తుమ్మెదలు తిరుగుతూ ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి గానం చేస్తూ ఉన్నాయి. తిరువాయుమలి గానమా అన్నట్లు ఉన్నది. పగడ పువ్వులు అక్కడ ఆ స్వామికే ఎక్కువ ఉపయోగిస్తారు. కురుకాపురంలో ఆ దండ తీసుకుని వచ్చి నమ్మాళ్ళ వారికి వేస్తూ ఉంటారు. అందుకని ఆయనకి ఒకులాభరణులు అనేటటువంటి దివ్య నామం ఒకటి ఉన్నది. ఈ తుమ్మెదలు ఆ తిరువాయుమలి పాడుతూ ఉన్నాయా ఏమి అన్నట్లుగా వినిపిస్తూ ఉన్నది వాటి యొక్క కమ్మని ధ్వని. శిఖరములన్నీయు శిరములుగా దోప శైవాల మేఘ కేశంబులొప్ప. ఇక ఎలా ఉన్నది అనంటే ఒక పురుషుడులాగా. పురుష సూక్తములో సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాతు అంటూ వేద పురుషుడు పరమ పురుషుడని స్తోత్రం చేశాడు. అదే కదా పురుష సూక్తం అంటే. అనేక శిరములు, వేయి వేల వేల శిరస్సులు, వేల వేల బాహువులు, వేలు వేలు నేత్రములు అని వర్ణిస్తూ ఉంటే నిజానికి మరి ఇలా ఒక్క పురుషుడికి ఉంటే అదేమన్నా అందంగా ఉంటుందా? ఉండదు కదా. కానీ ఇక్కడ పర్వతానికి ఉంటే మాత్రం చాలా చక్కగా అందంగా ఉన్నది. అనేకములైనటువంటి శిఖరములు మరి కనిపిస్తూ ఉంటాయి కదా మనకి. ఆ శిఖరాలన్నీ కూడా శిరస్సులుగా కనబడుతూ ఉన్నాయి. అలాగే శైవాలములు వృక్షముల యొక్క నీడలు, అలాగే సరస్సులలో ఉన్నటువంటి నాసు, ఇవన్నీ కూడా ఈ మేఘములు పైన చేరి కేశములులాగా అంటే జుట్టులాగా ఉన్నదట. అలాగే సాళి పద్మములన్నీ సాక్షి ముఖంబులు. సాళి పద్మములు అంటే అళి తుమ్మిదలతో కూడినటువంటి పద్మములట అవన్నీ. ఇవి ముఖములులాగా ఉన్నాయి అంటే కళ్ళు. అక్షి ముఖములు అంటే కళ్ళతో కూడినటువంటి ముఖములు. కళ్ళు నల్లని కనుగురుడ్లతో ఉంటాయి. పద్మములేమో కళ్ళలాగా ఉంటే లోపల తుమ్మిదలేమో కనుగురుడ్లులాగా ఉన్నాయట. ఏమి పదప్రయోగాలు చూడండి ఆ మహాత్ముడు కేశవాచార్యులు. సాళి పద్మములు సాక్షి ముఖములు అంటాడాయన. అళి అంటే అలి అంటే తుమ్మెద. తుమ్మెదలతో కూడిన అళి సాళి. సాక్షి అంటే అక్షి. ఏదో సాక్షి అనుకుంటే పడిపోతాం, పప్పులో కాలేసినట్టు అయిపోతాం. అంతటి పదప్రయోగములు చాలా అద్భుతమైనటువంటి కవిత్వం ఇది. అందుకే హాయిగా చెప్పుకోవటానికి వినటానికి కూడా చాలా బాగుంటుంది. ఏదో ఊరికే పర్వతము ఆ ఎక్కేశాడంటే ఏమన్నది అక్కడ అద్భుతమైనటువంటి పర్వతం ఇది. చాంపేయ కోశ నాసలు దలిర్ప. ఇక శాంపేయములు అంటే సంపింగ పుష్పములు అనేటటువంటివి. మొగ్గలు అనేవి ముక్కులు. బహుదీర్ఘ సర్పముల్ బాహుశాఖల నిర్ప. బర్రను పాకుతూ ఉన్నాయట పొడవైనటువంటి పాములు. తలలు పైకి విప్పుకొని పడగలు విప్పి పాడు తిరుగుతూ ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయనంటే ఈ పడగల నుంచి ఎడల్పుగా ఉంటుంది కనుక బాహువులు భుజముల నుంచి ఎడల్పుగా ఉండి కిందకి సన్నగా వస్తాయి. ఈ చేతులు వరుస అలా ఉన్నాయి సుమా. బాహుశాఖలులాగా ఉన్నాయి ఈ పాములు. ఘన గహ్వరములు వక్త్రంబులమరా. గుహలు ఉన్నాయి. ఆ గుహలే నోళ్ళులాగా ఉన్నాయి. ప్రత్యంత గిరులన్నీ పాదములట్లుండా. ఇక ప్రత్యంత గిరులు అంటే పర్వతానికి ముందున్నటువంటివి. వాటిని ప్రత్యంత పర్వతములు అంటారు. వాటిని అంటే కొంచెం ఎత్తుగా ఉంటాయి అవి. ఆ ఎత్తుగాను అక్కడ సదునుగాను కూడా ఉంటాయి. అలాగే ఆ పైన వృక్షాలు ఏమీ ఉండవు కనుక అవి చక్కగా పాదములలాగా ఉన్నాయట. అంటే ఆ మీగాళ్ళు ఉంటాయి అలా ఉన్నాయి. వృక్ష రోమంబులు విస్తరింప. ఈ వృక్షములు అనేటటువంటివన్నీ కూడా వెంట్రుకల్లాగా ఉన్నాయి అక్కడ. పురుష సూక్తోక్త పురుషుడి గిరి శరీరి అనుచు.
ఆ పురుష సూక్తంలో పగడబడినటువంటి పురుషుడు సుమా ఈ గిరిని ఈ పర్వతాన్ని శరీరంగా ధరించి ఉన్నాడు. అతడిని నెమ్మది తలచదా, నెమ్మది అంటే మెల్లగా కాదు, నెరమది నిండుమదితో మనఃపూర్వకంగా నేను తలుస్తూ ఉన్నాను అని చెప్పి చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ బయటికి పైకి వెళుతూ ఉన్నారు రామానుజుల వారు. స్ఫటిక వైదూర్య వజ్రమయ ప్రపాతంబు పద్మరాగాంచిత ప్రస్థయుతము లసదింద్ర నీల శిలాతల కలితము గోమేధిక వికార గురుశిఖరము మహనీయ మరకత మణిమయ కటకంబు విద్రుమ మౌక్తిక విసరమిట్లు నవరత్నమయ యదు నగరాజమప్పారే దహరాభ్రమధ్యమ దహన సూర్యచంద్ర మండల మధ్యస్థ సర్వ భూష సురుచిరాకార వైష్ణవ జ్యోతి మాట్కినని తలంచెదా. ఒక వైష్ణవ జ్యోతి అలా వెలుగుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా నవరత్నములు కూడా అక్కడ వెలుగుతూ ఉన్నాయి, ప్రకాశిస్తూ ఉన్నాయి. అన్ని వజ్రములు, వైడూర్యములు, గోమేధికములు, ఇంద్రనీలములు, పద్మరాగములు, పగడములు, నవరత్నములు కూడా ప్రకాశమట పెద్ద వెలుగులాగా మంటలలాగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక వైష్ణవ తేజమే ఇలా కనిపిస్తూ ఉన్నదా అన్నట్లుగా ఉన్న ఈ ఆ పర్వతము. నారాయణుడు హరి నరులనందర బ్రోవ ఎదుగిరి రూపి అయి అలరినిచట. అసలు పర్వతం కాదండి ఇది, ఆ నారాయణుడే, ఆ హరి, ఆయన ఈ నరులను అందరినీ కూడా రక్షించాలి అని దృశ్యము చేతనే అంటే చూసినంత మాత్రం చేతనే పాపములను పోగొట్టి మోక్షమిచ్చేటటువంటి దివ్యమైనటువంటిది ఆ పర్వతము. సాక్షాత్ నారాయణుని యొక్క స్వరూపమే సుమా ఇది. పతితోడ భక్తుల పాలింప నిచ్చట బహునదీ రూపమై పద్మయుప్పే. ఆమె లక్ష్మీదేవి కూడా వచ్చేసింది విరజానదిలాగా వచ్చేసి, ఆమె విరజ అసలు ఏ విధమైనటువంటి ప్రకృతి వాసనలు లేనటువంటి ఆ తల్లి, ఆమె పద్మాకరముల్లాగా నదులలాగా వచ్చేసి ఆ పర్వతము మీద వాగులు వంకలలాగా ప్రవహిస్తూ ఉన్నది. ఇరువుర సేవింపని చటవసించిరి స్థిరచర రూపులై సురలు మునులు. ఇక మరి లక్ష్మీనారాయణను సేవించడానికి దేవతలు కూడా ఋషులు కూడా వచ్చేశారు. మరి సురలు అమరర్ ముని కణంగల్ విరుంబుం అంటారు నమ్మాళ్ళు వారు, ఆ తిరువేంగడం మీద అలా వచ్చి ఉన్నారు సుమా. ఆ దేవతలు మునులు కూడా వచ్చి సేవిస్తూ ఉన్నారు అన్నట్లుగా లక్ష్మీనారాయణను సేవించడానికి స్థిరచర రూపులై కదలనటువంటి వృక్షములలాగా, కదిలేటటువంటి జంతువులలాగా అన్ని రకాలుగాను వారే వచ్చేసి ఇక్కడ ఉన్నారు, నివసించారు సుమా. ఈయద్రికడ నుండు నెవ్వాడు వాడిపో ధన్యుండు ముక్తి సుందరికి ప్రియుడు ఇట్టు ఎదిగిరి విభవ మహీంద్ర సాయుదక్క నెవ్వడెరుంగును ఇద్దరిని ననుచు అమ్మహీద్రముపై నెక్కినార్యుడు. ఇటువంటి ఈ ఎదుగిరి ఉన్నదే యదుశైలము. దీని యొక్క ఇక్కడ ఎవడైతే ఉంటాడో ఇక్కడ ఉన్నటువంటి వాడే ధన్యుడు ఈ ప్రపంచంలో. ఆ ముక్తి సుందరి అతడిని వరిస్తుంది అని అంటే మోక్షం అతనికి చాలా సులువుగా లభిస్తుంది. ఈ యదుశైలము యొక్క మహాత్మ్యము, ప్రభావము, పొగడటము అనేటటువంటిది 1000 శిరస్సులు, 2000 నాల్కలు కలిగినటువంటి ఆదిశేషుడు తప్పక ఎవరయ్యా దీన్ని వర్ణించగలిగేదని ఆ ఆదిశేషుని అపరావతారమైన రామానుజులే ఇలా అంటూ ఉన్నారు. అలా అంటూ ఎక్కారట కొండ. వర బహుధాన్య సంవత్సర పుష్యమాసమునందు శుక్లపక్షమున వేట్క ఎదుగిరిపైకెక్కి ఆర్యులతో వేద పుష్కరిణి తీరభూమి విడిసి. ఆయన ఎక్కినటువంటిది బహుధాన్య సంవత్సరము, పుష్యమాసము, శుక్లపక్షము. ఏం తెలుసండి మనకి, పైగా 60 సంవత్సరాల్లో ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉంటే ఏ 60లో బహుధాన్య సంవత్సరం ఇది కనుక అది తెలియదు. ఒకవేళ ఇది గుర్తుంచుకోవాలంటే మళ్ళీ ఆయన పుట్టినటువంటిది పింగళనామ సంవత్సరం అంటారు, అక్కడ నుంచి తెలుగు సంవత్సరాలు లెక్కేసుకుంటూ వస్తే మరి ఇక్కడికి వచ్చేటప్పటికీ ఆయన వయసు ఎంతో కూడా తెలియవచ్చు మనకి. దాదాపుగా
ఒక వరుస తిరిగిపోయి రెండో వరుసలోకి 60లు దాటిపోయినాయి అన్నమాట, దాదాపు 90 అలా ఉండవచ్చు అని అంటారు. 80-90 సంవత్సరాలు ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయనకి ఉండవచ్చు. అది లెక్కేసుకుంటే ఆ పెంగళి సంవత్సరం నుంచి ఈ బహుధాన్యం వరకు లెక్కేసుకోండి, దాదాపుగా ఆయనకి ఎన్నేళ్ళు అక్కడికి వచ్చేటప్పటికి తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఎక్కారట, దర్శనాదులనే దారుణ పాపము వాపి శుభంబుల భవులకిచ్చు అందు దత్తాత్రేయముని హరి దేనిపై దత్తాత్రేయముని హరి దేనిపై కావి పుట్టములను గట్టికొనియే అట్టి పరిధాన శిలకడ అతని బోలి లక్ష్మణార్జునుడు కావి చేలముల మగుడ గట్టి ఒప్పారెను ఆ యోగి కరణిననుచు. దత్తాత్రేయుడు ఈయన చాలా గొప్ప యోగి, అద్భుతమైనటువంటి చరిత్రలు కలవాడు ఈయన. ఆ అత్రి మహర్షికి విష్ణుమూర్తి యొక్క అంశము చేత అవతరించినటువంటి మహాపురుషుడు అత్రికి అనసూయకు. ఆ బ్రహ్మదేవుని అంశ చేత చంద్రుడు, అలాగే ఆ పరమశివుని అంశ చేత దూర్వాస మహర్షి, విష్ణుమూర్తి అంశ చేత ఈ దత్తాత్రేయుడు, ఈ ముగ్గురు కూడా అవతరించారు వారికి. అయితే ప్రధానంగా త్రిమూర్తుల అంశగా ఈయన్ని భావించి యోగులందరూ కూడా సేవిస్తూ ఉంటారు. మరి వారికి పరమాత్మ అంటే ఒక ఈ విశిష్టాద్వైతము, ఒక శ్రీ వైష్ణవులోనే కేవలము నారాయణుడు, కానీ మిగిలిన వారందరూ కూడా ప్రపంచమంతా అనేక రూపములలో ఉన్నటువంటి స్వామిని ఒకే చోటకి తీసుకుని వచ్చి సేవిస్తూ ఉంటారు. అది మరి వారు చేసేటటువంటివి ఈ మార్గము వేరు. దీనికి మనమేమి ఏదో బలవంతంగా బిగదీసుకోను అవసరం లేదు, కావాలని కావిలించుకోను అవసరము లేదు. వాటిని ఉన్నవి ఉన్నట్లుగా తెలుసుకుంటే మనకి చాలా మంచిది అని నా ఉద్దేశం. ఎవరి ఉద్దేశం వారిది. ఈ మార్గములు చాలా బిగదీసిపోయి ఉంటారు అంతా. ఇది ఆళ్ళవారు మార్గం అండి, మనం ఏది ఇతరత్రా తలంచకూడదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ పరమాత్మ యొక్క అంశలు ఈ రూపంలో మానవులే వీరందరూ కూడా, చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు ఆళ్ళవార్లుని సామాన్య మానవులతో లెక్క కట్టవద్దు అని. అవును, లెక్క కట్టవద్దు. వారికేమో గుళ్ళు కట్టేసి గోపురాలు కట్టేసి లోపల పెట్టేసి మనము ఇక వాళ్ళని కదలనియొద్దు, వాళ్ళ ప్రబంధాలు అక్కడ పాడుతూ ఎవరిని వినయొద్దు, వాటి అర్థాలు జనాలకు మనము చెప్పవద్దు. అప్పుడు మన మతము చాలా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అసలు దీన్ని సరిపోయింది ఏముందని చెప్పి మనలో మనం అనుకుంటూ హాయిగా ఆనందాన్ని పొందుతూ ఉందాం. ప్రపంచం ఇది అన్నమాట. ఇప్పుడు ఆ పరమాత్మ యొక్క సంకల్పం చేత వచ్చిన వారు వీరందరూ జీవులే. ఆ మొదలాళ్ళ వారు ముగ్గురు మనకు తెలియదు, వారు పుష్పాల్లో నుంచి పుట్టారు. తర్వాత వారందరూ కూడా ఎక్కడెక్కడ ఏ కులాల్లో పుట్టారో నిజంగా వారందరూ కూడా జీవులేనండి. వీరందరూ కూడా బద్ధజీవులు. అంశలు అంటే అర్థం ఏమిటనంటే ఆయా తేజస్సు వారి వారి గుణములు వారి యందు కనిపిస్తూ ఉండటమే అంశ. అసలు వాసుదేవుడి అంశే కదా సర్వము, పరమాత్మ అంశ. ఇప్పుడు పరమాత్మ అంశ అని అందరు జీవులు పరమాత్మ అంశే. అలాంటిది ఒక భక్తుల అంశని చెప్పుకుంటాం, ఒక విశ్వక్సేనుల అంశ అంటే నమ్మాళ్ళు వారు విశ్వక్సేనుల అంశ అన్నారు. మరి మనమంతా కూడా పరమాత్మ అంశ కదా. ఇప్పుడేం తక్కువ పని ఆ విశ్వక్సేనుని కంటే పరమాత్మ తక్కువ? ఇలా తెలుసుకున్నట్లయితే, జ్ఞానంతో తెలుసుకుంటే తక్కువ కాదు. అది మనము కూడా అలా చేయాలి. ఉండుం సోరు పరుకు నీరు తిండుం వెట్రులయ్యం అన్నట్లుగా తినే తిండి కూడా పరమాత్మ ధ్యానంతో తింటూ ఉండాలి. మరి కేవలము పరమాత్మని స్మరించి ఉండలేం గనక అలా చేసుకుంటూ ఆ ప్రబంధాలను చదువుకుంటూ వింటూ చెప్పుకుంటూ ఉండాలి. అలా ఉండటం అనేటటువంటిది మనం చేస్తే మనం కూడా అలా అవుతాం. అలా కాదని వాళ్ళని గుళ్ళల్లోనే కదలనీయకుండా చేసి చక్కగా ఆ తిరునక్షత్రాలని చేస్తూ ఉంటారు. కనీసం ఆ తిరునక్షత్రము రోజునైనా వారి చరిత్ర చెప్పుకోవటం కానీ, వారు రాసినటువంటి ప్రబంధాలను గురించి చెప్పుకోవటం కానీ, ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల ఉంటే ఉంటాయేమో కానీ ఇక అంతటా ఏమిటయ్యానంటే ఉభయదారులు, కొంతమందిని స్థిరీకరించేది, ఇక అక్కడ నుంచి అభిషేకాలు చేసేది, అక్కడ నుంచి ప్రసాదాలు చేయించేది, అంత చక్కగా ఈ ప్రసాదాలు తినేది పోయేది. ఇది ఈనాటికి ఏర్పడిపోయింది. మళ్ళీ మన మతము చాలా గొప్పది.
ఇదండి చెప్పుకునే పని. ఈ విధంగా ఉన్నది గొప్పదాన్ని గొప్పగా చెప్పుకోగలిగితే సంతోషమే. మరి ఇదంతా ఎందుకు ఇక్కడ అని అంటే, ఆ దత్తాత్రేయుడికి మరల ఈ త్రిమూర్తుల యొక్క ప్రధానమైనటువంటి రెండు రూపములు కూడా ఆయనలోనే కలిపేసుకుని ఈ త్రిమూర్తి ఆత్మకంగా ఆయన్ని సేవిస్తూ ఉంటారు. ఆ భగవానుడు కూడా చెప్పాడు భాగవతంలో, ఆయన 21 అవతారాల్లో 6వ అవతారం అనుకుంటా ఈ దత్తాత్రేయుడు. చాలా అద్భుతమైన గాథలు ఉన్నాయి. ఈయన మహాయోగి, కార్తవీర్యార్జునుడికి, ప్రహ్లాదుడికి, అలర్కుడికి, వీళ్ళందరికీ కూడా ఆయన చక్కగా యోగాన్ని ఉపదేశం చేశాడు. ఆ యోగ వాసిష్టంలో చాలామంది వస్తారు ఈయన శిష్యులు. అటువంటి మహాత్ముడు ఈయన, అద్భుతమైనటువంటి పనులు చేశాడు. చాలా గొప్పగా ఉంటుంది అసలు ఆయన ప్రస్థానమంతా. కుక్కలేసుకు తిరుగుతూ ఉంటాడు. 4 కుక్కలు అంటే 4 వేదాలు కుక్కల రూపంలో తిరుగుతూ ఉంటాయి అంటారు ఆయన వెంట. అలాగే ఒకటి కాదు, ఆయన సినిమా కూడా ఉన్నట్లున్నది దత్తపురాణం. అలాగే మైసూరు దత్తపీఠం కూడా ఒకటి ఉన్నది. అటువంటి ఆయన అక్కడ ఒక పరిధాన శిల, అంటే అక్కడ ఒక శిల ఉన్నది ఈ యదుగిరి మీద. ఈ ఆలయం దగ్గర నుంచి ఇప్పుడు రీసెర్చ్ సెంటర్, అక్కడ ఒక విశ్వవిద్యాలయం ఉంది, యూనివర్సిటీ, సంస్కృత యూనివర్సిటీ ఇప్పుడున్నది. అది ప్రపంచం మొత్తం మీద చాలా గొప్పది. అది అందరూ కూడా అక్కడికి వచ్చే ఆ రీసెర్చ్ స్కాలర్స్ చాలా సంస్కృతంలో గొప్పగా చేస్తూ ఉంటారు. చాలా గ్రంథాలు కూడా వారు ప్రచురణ చేశారు, చాలా అద్భుతంగా చేశారు. ఒక గొప్ప విషయం ఏమిటంటే, వారు చేసిన దాంట్లో అకారము మొదలుకొని హా వరకే ఉన్న అక్షరముల మీద వచ్చే పదములకు ఈ శ్రీవైష్ణవము విశిష్టాద్వైతమునకు ఈ గ్రంథములలో నుంచి అన్నీ కూడా అర్థములను వివరాలను వ్యాసముల రూపంలో రాసి ఒక ఎన్సైక్లోపీడియా విజ్ఞాన సర్వస్వము 10 కోశములు వేశారు. దాదాపుగా 5000 పేజీలతో వేశారన్నమాట. విశిష్టాద్వైత సిద్ధాంత కోశ అని వాటికి పేరు. మరి అంత గొప్ప స్థితిని పొందినటువంటిది ఆ పర్వతము. అలాగే దాన్ని జ్ఞానమండపము అని కూడా తర్వాత అన్నారు. ముందేమో యామునాచార్యులు వారు ముందు 3 చెప్పారు, శ్రీరంగాన్ని భోగమండపంగాను, అలాగే కాంచీపురమును త్యాగమండపంగాను, తిరుమల పుష్పమండపంగాను చెప్పారు ఆయన. తర్వాత రామానుజుల వారు ఇక్కడికి వచ్చిన తర్వాత దీనిని జ్ఞానమండపంగా కూడా చెబుతారు. అందుకే దానికి 4 కలిపి ఒక శ్లోకం ఉంటుంది. ప్రతి వైష్ణవుడు కూడా ప్రతిరోజు దైవ సన్నిధిలో స్మరించుకునేటటువంటిది ఇది. శ్రీరంగమంగళమణిం కరుణానివాసం శ్రీవేంకటాద్రి శిఖరాలయ కాలమేఘం శ్రీహస్తిశైల శిఖరోజ్వల పారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైల దీపం. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా గుర్తు చేసుకోవాలి, చేసుకుంటాము కూడా. శ్రీరంగమంగళమణిం కరుణానివాసం, శ్రీరంగంలో ఉన్నటువంటి దివ్య మంగళ జ్యోతి అది, కరుణ దయాసముద్రుడు రంగనాథుడు. శ్రీవేంకటాద్రి శిఖరాలయ కాలమేఘం, ఆ వెంకట పర్వతము, ఆ పర్వతము మీద ఉన్నటువంటి శిఖరములు ఆలయముగా కలిగినటువంటి కాలమేఘం, ఒక నల్లని మేఘము, అదే వెంకటేశ్వర స్వామి. శ్రీహస్తిశైల శిఖరోజ్వల పారిజాతం, ఆ హస్తిశైలము, ఆ హస్తిశైల శిఖరముల యందు ప్రకాశించేటటువంటి కల్పవృక్షం, పారిజాత వృక్షం అంటే వరదరాజస్వామి. శ్రీశం నమామి శిరస యదుశైల దీపం, యదుశైల దీపం ఇది యాదవ ఆ యదుగిరి మీద ఉన్నటువంటి ఒక దీపం. శ్రీశం ఆ లక్ష్మీ భర్తకు నమామి నమస్కారము, అది ప్రతిదానిని కలుపుకుంటూ రావాలన్నమాట. శ్రీరంగ మంగళమణిం, ఆ మంగళనిధిం అని కూడా ఒక పాఠం ఉన్నట్లు ఉన్నది. శ్రీరంగ మంగళమణిం కరుణానివాసం శ్రీశం నమామి, శ్రీవేంకటాద్రి శిఖరాలయ కాలమేఘం శ్రీశం నమామి, శ్రీహస్తిశైల శిఖరోజ్వల పారిజాతం శ్రీశం నమామి, యదుశైల దీపం శ్రీశం శిరసా నమామి. ఇంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తర్వాత
అందించారు మనకి కనపడుతూ ఉంటుంది. దీంట్లో చివరిలో మరి ఏ మహాత్ములు రచన అలా చేసేసి వదిలేశారు, పూర్వాచారులు ఎవరో రచన చేశారు, అంత గొప్ప మహిమ కలిగినటువంటిది ఈ యాదవాద్రి. అక్కడే దత్తాత్రేయ మహర్షి ఒక పరిధాన శిల, ఆ శిల మీద వస్త్రములు ఉంచి తీసుకున్నాడట ఆయన. అలాగే రామానుజులు వారు కూడా అక్కడ వస్త్రములను, కావి వస్త్రములను ఉంచి మళ్ళీ కట్టుకున్నారు ఆయన. ఇది ఇక్కడ ఈనాటికి కూడా పోయి దాన్ని దర్శించి దాన్ని ఆ శిలకు, పరిధాన శిలకు నమస్కరిస్తూ ఉంటారు. అంత గొప్పది సుమాది అటువంటి ఆ పర్వతము వారు చేరారు. ఇంకా రేపు చెప్పుకుందాం. జై రామానుజ, జై శ్రీరామ్.